ఇంట్లోకి మనం పొందగలం. తెలుగుదేశం పార్టీ పెట్టాక 15 సంవత్సరాలు ప్రతిపక్షం ఉంటే ఈ జిల్లాలో ప్రతిపక్షంలో 11 సంవత్సరాలు చంద్రమోహన్ రెడ్డి గారి జిల్లా అధ్యక్షుడిగా ఆయనే కొనసాగారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉన్నా ప్రతిపక్షంలో 89 నుంచి 94, 2004 నుంచి 2014 ఈ 15 సంవత్సరాల్లో వారే జిల్లా పార్టీ బాధ్యతలు అనేక ఆటుపోట్లు వచ్చినా 89, 94 మందిని కూడా జిల్లాలో అనేక మంది పార్టీలు మారడం, రాష్ట్రంలో జిల్లాలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు కూడా చూస్తున్నాం అత్యంత వేగంగా మన పార్టీ స్థానాన్ని ఎవరో భర్తీ చేయాలనేటువంటి ప్రయత్నాలు కూడా ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి నాయకత్వం అంత త్వరగా ఓడిపోతే వదిలేసో, గెలిస్తే సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి ఏనాడు లేదు. మనం తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఉన్నా, ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, నిరంతరం అధికారం ప్రతిపక్షం అనేటువంటి తేడా లేకుండా అధికారుల్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, పార్టీ నాయకుల్ని నిరంతరం ప్రజల్లో పెట్టారు. కొత్త రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలతో పోటీ పడేటువంటి విధంగా త్వరగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒకే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు నిరంతరం పని 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 అంటూ పరిగెత్తారు. ఆ క్రమంలో పార్టీలో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. ఈ జిల్లాలో అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యలకి పరిష్కారాలు తీసుకొచ్చాం. సిజిఎఫ్ఎస్ ల్యాండ్స్ అయితే 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గురించి చేయలేకపోయారు. కానీ మనకి తక్కువ సీట్లు వచ్చినాయా, ఎన్ని స్థానాలు గెలిచామని మనం ఆలోచించిన రాష్ట్రంలోనే ఒక మోడల్గా 60,000 ఎకరాలు అనేక సంవత్సరాలుగా పేదలు సాగు చేసుకుంటున్న హక్కులున్న వారికి పట్టా ఇవ్వలేకపోతే దాన్ని మనందరం ఒక చరిత్ర. ఈ జిల్లాలో 60,000 ఎకరాలు పేదలకు మనం పట్టాలు పంపిణీ చేశాం, అయినా ఫలితాల్లో ఏం మార్పు లేదే. ఒక్కొక్కరికి ఎకరా 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు యూజ్ చేసే పొలాలు వాళ్ళ చేతికి ఇచ్చాం. అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. పంటలు వరుసగా వర్షాలు లేకపోయినా 48 టీఎంసీలు నీళ్లు తీసుకొచ్చి పంటలు పండించాం ఈ సంవత్సరం. అయినా కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలే వచ్చినాయి. 2004, 2009 మధ్యన కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీ ఎక్కడ వస్తుంది అనేటువంటి ఆలోచన అనేక మంది చేశారు, మాట్లాడారు. కానీ ఈ జిల్లాలో మనం 5 స్థానాలు ఆనాడు గెలుచుకున్నాం. డీలిమిటేషన్ 2009 తర్వాత తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో 23 జిల్లాల్లో సగం సీట్లు గెలుచుకొని మన జిల్లా నుంచి మంచి ఫలితాలని 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉన్నా, ఎంత పెద్ద నాయకత్వాలు ఉన్నా మనం ఆనాడు ఫలితాలు సాధించాం. దానికి కారణం అందరం సమిష్టిగా కలిసికట్టుగా ఆనాడు ప్రజల దగ్గరికి వెళ్ళాం, నిరంతరం పనిచేశాం, కష్టపడి ఫలితాలు తెచ్చుకున్నాం. మనలాగా వాళ్ళు సాగు జంతువులు కాదు, అవి ఏదో మనలాగా సాఫీగా అందరినీ ఒకటిగా చూస్తాం, లేకపోతే సమస్య లేకుండా పరిపాలన సాగిద్దాం అనేటువంటి పరిస్థితులు ఉండవు. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏం చేద్దామని చెప్పి కాసుకొని ఉంటారు. పత్రికల ముందు, టీవీల ముందు ఒకటి మాట్లాడతారు, వాళ్ళు చేసే పని మరొక విధంగా ఉంటుంది. ఏదో అవినీతి లేని పరిపాలన సాగిస్తాం, ప్రజలందరూ ఒకటే, మేమందరికీ సంక్షేమ పదాలు అందిస్తాం అని టీవీలు పేపర్ల ముందు మాత్రమే వాళ్ళు మాట్లాడతారు. కానీ ఒక కక్షపూరితంగా వాళ్ళ పరిపాలన కొనసాగబోతుంది, ఇబ్బందులు పెడతారు, దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. దాన్ని ఎదుర్కొనేదానికి ఎప్పుడూ మనం సంసిద్ధులుగానే ఉండాలా, దానికి